अंदर की नमस्कार ओएलए की स्वागत ईरोजु मनं वास्तव संख्यल गुरिंची तेलुसुकोबोतुन्नाम वास्तव संख्यल्नी आंग्लंलो रियल नंबर्स अंटारु మొట్టమొదటిగా మనం భాగహార విశేషాదిని తెలుసుకుందాం. భాగహార విశేషాది అనేది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. ఈ ఆల్గారిథంని యూక్లిడ్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. ఇతనే యూక్లిడ్. ఏబి అనే పూర్ణాంకాలను ఇచ్చినప్పుడు ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏకైక జత పూర్ణాంకాలు క్యూఆర్లు వ్యవస్థితం అవుతాయి. ఇదే ఈయన చెప్పింది. దీని అర్థం ఏంటంటే మనం ఏ రెండైనా ఏ కామ బి అనే పూర్ణాంకాలని తీసుకోవచ్చు. ఏ రెండు పూర్ణాంకాలకైనా ఏ బి కంటే చిన్నదన్న అవ్వాలి, లేకపోతే పెద్దదన్న అవ్వాలి, లేకపోతే రెండు ఒకటన్న అవ్వాలి. మనం ఏ బి కంటే పెద్దది అనుకున్నాం అనుకోండి, లేకపోతే రెండు ఒకటి అనుకోండి. ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ఏకైక క్యూఆర్లు ఉంటాయి. దీనే యూక్లిడ్ చెప్పాడు. ఈ ఆల్గారిథం, ఈ విశేషాది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీన్ని మనం గసాబా కనుక్కోవడానికి వాడచ్చు. గసాబా నుంచి చాలా మనం కనుక్కోవచ్చు. గసాబా అంటే ఏంటో చూద్దాం. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య, దీన్ని మనం ఆంగ్లంలో జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదా హెచ్సిఎఫ్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. గరిష్ట సామాన్య భాజకం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సంఖ్యల సామాన్య భాజకాలలో గరిష్ట భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అంటారు. అంటే రెండు మనం పూర్ణ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండింటి పూర్ణ సంఖ్యలొక్క భాజకాలన్నింటినీ రాసినాం అనుకోండి, వాటిలో సమాన భాజకాలన్నింటినీ మనం తీసి పక్కన పెట్టినాం అనుకోండి, దాంట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ఆ రెండు పూర్ణాంకాల గసాబా. దీన్ని మనం రెండింటికే కాదు చాలా అంకెలకు కూడా విస్తరించవచ్చు. ఈ చాలా అంకెలకు కూడా దీన్నే మనం ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇక రెండు గొప్ప మంచి పద్ధతులు ఉన్నాయి. భాగహార పద్ధతి, దీని పేరే మనకి అర్థమయ్యేలా చెప్తుంది. భాగహార అంటే ఇందాక మనం చూసిన భాగహార విశేషాది దీనికి వాడచ్చని. మొదట పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. ఈ క్రమంలో వచ్చిన శేషాలతో భాజకాలను భాగించుకుంటూ పోవాలి. శేషం సున్నా ఇచ్చే వరకు భాజకమే గసాబా అవుతుంది. ఇది మనం సాధారణంగా రెండింటికి మాత్రమే వాడతాం. ఇది కారణాంకాల పద్ధతి. ఇది మనం చాలా వాటికి వాడతాం. దీన్ని మనం సాధారణంగా చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. మనం గసాబాని కనుక్కోవడానికి భాగహార విశేషాదిని ఉపయోగిస్తాం. ఉదాహరణకి 900 280 అనే అంకెలను తీసుకున్నాం అనుకోండి. 900 = 283 + 60, 280 = 64 + 40. ఎందుకంటే 64 అనేది 240, 240కి 40 యాడ్ చేస్తే 280, 60 = 40 + 20, 40 = 22 + 0. ఇక్కడ 0 వచ్చే వరకు మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం ఎట్లా రాస్తాం అంటే సేఫ్ ఫిల్ అప్ మనం రెండు బ్రాకెట్లు పెట్టి లోపల 900 280 అని రాసి అది ఈక్వల్ టు ఇక్కడ ఉన్న నంబర్ జీసీడీ అవుతుంది. అప్పుడు జీసీడీ అన్న సేఫ్ అన్న గసాబా అన్న 1 + 0. ఇప్పుడు ఏబి అనేవి రెండు పూర్ణ సంఖ్యలు తీసుకుందాం అనుకోండి. అది ఏ అనేది పెద్దది అనుకున్నాం, ఎందుకంటే ఒక రెండు అంకెలైనా ఏ కమ బి అనేవి రెండు అంకెలు అనుకోండి. ఏ అన్న పెద్ద ఉండాలి లేదా బి అన్న పెద్ద ఉండాలి లేదా ఏ ఈక్వల్ టు బి అన్న అవ్వాలి. ఇప్పుడు అది కాదు, అయితే మనం ఏ బి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, ఇదే మనకి ఈ భాగాహారిక విశేషాది చెప్తుంది. ఏంటంటే 0 < ఈక్వల్ టు r < b, అంటే ఆర్ 0 కంటే ఎక్కువ, 0 కూడా ఉండొచ్చు, ఆర్ బి కంటే తక్కువ బి ఉండద్దు. అలాంటప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ బిఆర్,
దీని చేయఫ్ ఈ రెండు వాటి హెచ్సిఎఫ్ చేసినాం అనుకోండి, దాని ఆన్సర్ ఈ రెండు వాటి హెచ్సిఎఫ్ కూడా ఒకటే. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, దీన్ని మనం ఆంగ్లంలో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అంటాము. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన అంకముగా లబ్ధంగా రాయవచ్చు. ఇంకా ప్రధాన కారణాంకాలను క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు కారణాంకాల లబ్ధం ఏకైకము. అంటే ఉదాహరణకి, అంటే మనం ప్రతి నంబర్ని ఇలా విడదీసి లాస్ట్కి ఇలా వచ్చేటట్టు రాయొచ్చు ఈ ప్రధాన కారణాంకాలలాగా. అంటే వీటిని ఇంకా విడదీయలేం మనం. ఇప్పుడు ఉదాహరణకి 2500 తీసుకుందాం అనుకోండి. 2500ని 50 × 50, అది ఒక 50ని 2 × 25 = 50 అవుతుంది, లేకపోతే 25 × 2. ఇక్కడ 50 × 2 = 25 ఇలా రాసినాం. అప్పుడు 25 అనేది 25 అండి, 5 × 5, 5 × 5 = 25. ఇక్కడ ఈ 25 ఇట్లా మనం రాస్తున్నాం. ఇప్పుడు ఈ 5 5 5 5ని కలిపితే 5 యొక్క ఘాతం 4, ఈ 2 2ని కలిపితే 2 యొక్క ఘాతం 2. అర్థమైంది అనుకుంటున్నాం. వాస్తవిక సంఖ్యలు, అంటే ఆంగ్లంలో దీన్ని రియల్ నెంబర్స్ అని కూడా అంటాము. ఇప్పుడు ఈ వాస్తవిక సంఖ్యలు చాలా సంఖ్యలు మనకు ఉంటాయి. అంటే మొత్తం వాస్తవిక సంఖ్యలను మొత్తం ఒకటేసారి మనం చదవడానికి చాలా ఇబ్బంది పడతాం, అందుకే వీటిని మనం డివైడ్ చేస్తున్నాం. దాంట్లో మొదటి దశాంశాలు, అంటే డెసిమల్స్ అంటాం ఆంగ్లంలో. దశాంశాలు అంటే ఇలా పాయింట్ తర్వాత వచ్చే నంబర్స్ ని దశాంశాలు అంటాం. ఆ దశాంశాలలో ఆ దశాంశాలను మనము 3 రకాలుగా చెప్పచ్చు. ఏంటంటే మొదటిది అంతమయ్యే దశాంశము, అంటే అది అంతమైపోతుంది ఒక చోట వచ్చే వరకు. ఇప్పుడు ఇక్కడ 0.23 ఉందనుకోండి, ఇది ఇక్కడ ఆగిపోతుంది. 3 తర్వాత మళ్ళీ ఏముండదు, 0.46. వీటిని అంతమయ్యే దశాంశాలు అంటాము. అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం, అంటే అంతం కావు కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని ఆంగ్లం అంటాం. రికరింగ్ అంటే రిపీటింగ్ అని అర్థం. రిపీట్ అంటే తెలిసిందే, అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఇలా 0.23, 0.23, 0.23, 0.23, 0.23, 0.23 ఇలా వచ్చే వాటిని అంటాం. ఇలా 5, 5, 5, 5 రిపీట్ అయిపోతూనే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఇంకొక రాయ ఎలా రాయొచ్చు అంటే 0.23 బార్, పైన బార్ అని రాయొచ్చు. దీన్ని 0.5 బార్ అని రాయొచ్చు. ఇది పైన ఉన్న బార్ అనేది ఎన్ని రిపీట్ అవుతుంది అన్నిటికీ ముఖ్యం. తర్వాత అంతం కానీ ఆవర్తనం చెందని, అంటే రిపీట్ కానివి, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటాం ఆంగ్లంలో. రికరింగ్ అంటే ఇందాక రిపీటింగ్, నాన్ అంటే కాదు అని అర్థం. కాబట్టి రిపీట్ కానివి. వీటిని మనం కరణీయ సంఖ్యలు కూడా అంటాము. వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఇప్పుడు 1.1, 2, 3, 4 అట్లా రాసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఇది రిపీట్ కాదు. ఇలాంటి వాటిని కరణీయ సంఖ్యలు అని అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఇంకా క్లియర్ చెప్పాలంటే అనుకోండి, దీనికి 2 √2, ఈ 2 లోపల √2, దీనికి ఇలా అవుతుంది. ఇంకా మనం చదువుకునే పై, ఏదైతే మనం సర్కిల్ యొక్క ఏరియాలో చదువుకున్నాము, వీటికి ఇవి ఎగ్జాంపుల్స్. కరణీయ సంఖ్యలు, అంటే ఆంగ్లంలో దీన్ని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాము. కరణీయ సంఖ్య అనేది
ఏంటంటే ఇంతకు మనం చూసినవే వీటినే అదే అంతంగాన్ని ఒక డెసిమల్స్ అంతంగాన్ని దశాంశాలు. ఇప్పుడు వీటికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే √2 √3 పై. పై అనేది జనరల్ గా మనం చిన్నప్పుడు 22/7 అని చదువుకుంటాం, కానీ ఇది ఎగ్జాక్ట్ ఇది 22/7 కాదు. అప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అలా చదువుకొని ఉంటాం, కానీ దీనికి యాక్చువల్ వాల్యూ 3.14 అలా రాసుకుంటూ పోతూనే ఉంటుంది. కాబట్టి ఇది అంతంగానే ఒక దశాంశము. ఇది వీటిని కర్ణీయ సంఖ్యలు అంటాము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకటి మనకి ఎగ్జామ్ లో జనరల్ గా ఏమేమి అడుగుతుంటారంటే ఇలాంటి ఒక సంఖ్యను ఇచ్చేసి వీటిని కర్ణీయ సంఖ్యమని ప్రూవ్ చేయను అని అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఇది కర్ణీయ సంఖ్య కాదనుకోని అనుకున్నాం అనుకోండి, అంటే ఈ లోకంలో కర్ణీయ సంఖ్యలు అనేవి ఉండాలి లేకపోతే వాస్తవిక సంఖ్యలు అనేవి ఉండాలి, రెండు కాకుండా అయితే ఉండదు. కాబట్టి వాస్తవిక సంఖ్య కాదు, అంటే అకర్ణీయ సంఖ్య అన్న వాళ్ళు కరణీయ సంఖ్య అన్న వాళ్ళు రెండు కలిపితే మనం వాస్తవిక సంఖ్యలు అంటాం. అంటే కరణీయ సంఖ్య కాదనుకున్నాం అనుకోండి, అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలాంటప్పుడు ఏ బై బి అనేది అకర్ణీయ సంఖ్య యొక్క రూపాలు. √2 + √7 ఈక్వల్ టు ఏ బై బి అనుకున్నాం అనుకోండి, దీని ఏబిలు పూర్ణ సంఖ్యలు కాబట్టి బి నాట్ ఈక్వల్ టు 0, బి 0 అయింది అనుకోండి, ఇది అప్పుడు అకర్ణీయ సంఖ్య అసలు నెంబర్ ఉండదే ఉండదు. √2 = a/b - √7. √2 ని స్క్వేర్ చేసాం అనుకోండి, a/b - √7² ఇది మనకి తెలిసిన ఫార్ములా a - b² = a² + b² - 2ab. ఇది ఫార్ములా అప్లై చేసినాం అనుకోండి, తర్వాత దీన్ని కొంచెం మార్చి మార్చి √7 = ఇది వస్తుంది. మనకి తెలుసు ఆల్రెడీ కదా, రాసినాం 2 √2 √3 √5 √7 ఏవైతే స్క్వేర్లు కావో అవన్నీ అదంటే కరణీయ సంఖ్యలు. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉన్నది ఇవన్నీ మనకి పూర్ణ సంఖ్యలు, ఇది పూర్ణ సంఖ్య. రెండు పూర్ణ సంఖ్యలు డివైడ్ చేస్తే వచ్చేది పూర్ణ అంటే అకర్ణీయ సంఖ్య. ఇది కరణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య, రెండు ఎలా రెండు ఈక్వల్ కాలేవు కాబట్టి మనం అనుకునేది తప్పు. కాబట్టి ఇది √2 + √7 కరణీయ సంఖ్య, దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. ధన్యవాదములు ఓఎల్ఏకి వచ్చినందుకు. ఇది రియల్ నంబర్స్ పార్ట్1 మాత్రమే వాస్తవిక సంఖ్యల్లో. ఇంకా పార్ట్2 లాగరిథమ్స్ ని మనం తర్వాత మాట్లాడుకుందాం, అంటే వచ్చే వారం మనం పెడతాం.